ఈ వీడియోలో సంఖ్యలతో కొన్ని ఆటలాడుకుందాం పదండి ఏదైనా ఒక రెండంకెల సంఖ్యని మీ మనసులో తలుచుకోండి ఇప్పుడు ఈ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయండి ఇప్పుడు కొత్త సంఖ్యని ముందు తలుచుకున్న సంఖ్యతో కూడండి ఇప్పుడు లభించిన సంఖ్యని పదకొండుతో భాగించండి ఇప్పుడు మీకు ఖచ్చితంగా సేషన్ సున్నా లభించుంటుంది అవునా రండి ఈ ఆటలో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం మనం తలుచుకున్న రెండంకెల సంఖ్య అరవై మూడు అని అనుకుందాం ఇప్పుడు ఈ సంఖ్యలోని అంకెలను తారుమారు చేస్తే మనకి ముప్పై ఆరు సంఖ్య లభిస్తుంది ఇప్పుడు కొత్త సంఖ్యని తలుచుకున్న సంఖ్యతో కూడితే మనకి అరవై మూడు ప్లస్ ముప్పై ఆరు ఇజ్ ఈక్వల్ టు తొంభై తొమ్మిది లభిస్తుంది ఇప్పుడు లభించిన సంఖ్య తొంభై తొమ్మిదిని పదకొండుతో భాగిస్తే మనకి భాగపలం తొమ్మిది మరియు సేషన్ సున్నా లభిస్తుంది ఇదే విధంగా ఈ ఆట అన్ని రెండంకెల సంఖ్యలకు వర్తిస్తుంది ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకుందాం ఏబి అనేది ఒక సంఖ్య అనుకుందాం ఇందులో ఏ పదుల స్థానంలో అంకే బి ఒకట్ల స్థానంలో అంకే గత వీడియోలో ఏబీని విస్తరణ రూపం అంటే జనరల్ ఫామ్ లో అని రాయవచ్చని మనం నేర్చుకున్నాం మనం అంకెలను తారుమారు చేస్తే మనకి బిఏ సంఖ్య లభిస్తుంది ఇందులో బి పదుల స్థానంలోని అంకె ఏ అంకె మనం బిఏ విస్తరణ రూపం అంటే జనరల్ ఫామ్లో పది బి ఏ అని రాయవచ్చు ఇప్పుడు ఏబి మరియు బీఏలని కూడదాం కూడినప్పుడు మనకి పదకొండు ఇంటూ బ్రాకెట్లో బి ప్లస్ లభిస్తుంది ఈ సమీకరణాన్ని చూస్తే బిఏ మరియు ఏబీల మొత్తం ఎల్లప్పుడూ పదకొండు యొక్క గుణిజం అంటే మల్టిపుల్ అవుతుందని తెలుస్తుంది కాబట్టి మొత్తాన్ని పదకొండుతో విభజిస్తే శేషం సున్నా లభిస్తుంది ఇప్పుడు ఈ ఆటలోని మ్యాజిక్ ఏంటో మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది పదండి మరొక ఆట ఆడుకుందాం ఏదైనా ఒక రెండంకిల సంఖ్యని మనసులో తలుచుకోండి ఇప్పుడు ఈ సంఖ్యలోని అంకెలను చేయండి ఇప్పుడు కొత్త సంఖ్య తలుచుకున్న సంఖ్యలలో పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యని తీసివేయండి ఇప్పుడు లభించిన సంఖ్యని తొమ్మిదితో భాగించండి ఇప్పుడు మీకు ఖచ్చితంగా శేషం సున్నా లభించుంటుంది అవునా రండి ఈ ఆటలోని మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం మనం తలుచుకున్న రెండంకెల సంఖ్య ఇరవై ఎనిమిది అని అనుకుందాం ఇప్పుడు ఈ సంఖ్యలోని అంకెలను తారుమారుచేస్తే మనకి ఎనభై రెండు సంఖ్య వస్తుంది ఇప్పుడు ఎనభై రెండులో నుండి ఇరవై ఎనిమిదిని తీసివేస్తే మనకి యాభై నాలుగు సంఖ్య వస్తుంది ఇప్పుడు లభించిన సంఖ్య యాభై నాలుగుని తొమ్మిదితో భాగిస్తే మనకి భాగపలం ఆరు శేషం సున్నా లభిస్తుంది ఇదే విధంగా ఈ ఆట అన్ని రెండంకెల సంఖ్యలకు వర్తిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా సరే మేమే చెప్తాం మనం ఒక సంఖ్య ఏబీని తీసుకున్నాం ఇందులో బి ఏ కంటే పెద్ద అంకె అనుకుందాం ఈ సంఖ్యని మనం విస్తరణ రూపంలో టెన్ ఏ ప్లస్ బి అని రాయవచ్చు అంకెలను తారుమారు చేస్తే మనకి సంఖ్య బిఏ లభిస్తుంది దీనిని విస్తరణ రూపంలో పది బి ప్లస్ ఏ అని రాయవచ్చు ఏ కంటే పెద్దది కాబట్టి బిఏ ఏబి కంటే పెద్ద సంఖ్య అని మనం చెప్పవచ్చు రండి పెద్ద సంఖ్య బిఏ నుండి చిన్న సంఖ్య ఏబిని తీసివెద్దాం దీంతో మనకి లభిస్తుంది తొమ్మిది ఇటు బ్రాకెట్లో బి మైనస్ ఏ ఈ సమీకరణాన్ని చూస్తే మీకు బిఏ మైనస్ ఏబి యొక్క ఫలితం ఎల్లప్పుడూ తొమ్మిది యొక్క గుణిజమవుతుందని తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా బిఏ మైనస్ యొక్క ఫలితాన్ని తొమ్మిదితో భాగిస్తే శేషం సున్నా లభిస్తుంది ఇప్పుడు ఈ ఆటలోని ఏంటో మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది మీరు వార్తాపత్రిక లేదా ఇతర పత్రికలలో క్రింద ఇచ్చిన విధంగా పొడుపు కథల్ని చూసే ఉంటారు రండి వీటిని పరిష్కరించడం ఎలాగో నేర్చుకుందాం దీనిని పరిష్కరించడానికి మనం రెండు నియమాల్ని పాటించాలి మొదటిది ప్రతి అక్షరం కేవలం ఒక అంకెని మాత్రమే అలాగే ఒక అంకె కేవలం ఒక అక్షరాన్ని మాత్రమే సూచిస్తుంది రెండవది సంఖ్య యొక్క మొదటి అంకె సున్నా కాకూడదు రండి ఈ నియమాల సహాయంతో ఇచ్చిన పొడుపు కథని పరిష్కరిద్దాం నాలుగు మరియు బీలని కూడితే వచ్చే సంఖ్యలోని ఒకట్ల స్థానంలో మూడొస్తుందని మనం చూడొచ్చు మీరు విలువ ఎంతొస్తుందో చెప్పగలుగుతారా బాగా ఆలోచించండి సరే మేమే చెప్తాం మనం విలువ తొమ్మిదిగా తీసుకుంటే నాలుగు ప్లస్ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పదమూడొస్తుంది ఇది ఒకట్ల స్థానంలో మూడు వచ్చే మనకి కావలసిన సంఖ్య ఒకవేళ విలువ తొమ్మిదికి బదులు వేరే ఏదైనా అంకె తీసుకుంటే నాలుగుతో దాన్ని కూడినప్పుడు ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య లభించదు మనకి ఒకట్ల స్థానంలో మూడు అంకె కావాలి ఈ విధంగా మనం విలువ తొమ్మిది అని తెలుసుకున్నాం మనం విలువని పంతొమ్మిదిగా తీసుకోలేమని గుర్తుంచుకోండి ఎందుకంటే నియమం ప్రకారం ఒక అక్షరం కేవలం ఒక అంకెను మాత్రమే అలాగే ఒక అంకె కేవలం ఒక అక్షరాన్ని మాత్రమే సూచిస్తుంది పంతొమ్మిది రెండంకెలతో ఏర్పడింది కాబట్టి మనం విలువ పంతొమ్మిదిగా తీసుకోలేం రండి ి స్థానంలో తొమ్మిదిని ఉంచుదాం నాలుగు ప్లస్ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పదమూడు కాబట్టి మూడు ఒకట్ల స్థానంలో ఉంది ఒకటి మనం పదులకి కూడుతాం ఇప్పుడు పదుల స్థానంలో మనం ఏం చూడవచ్చు ఏ ప్లస్ మూడు ప్లస్ ఒకటి ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది అని అనగా ఏ ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది అయితే ఏ విలువ ఎంతో చెప్పండి బాగా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఏ ఈజ్ ఈక్వల్ టు ఐదవుతుంది ఈ విధంగా మనం ఏజ్ ఈక్వల్ టు ఐదు అని బీఈ ఈక్వల్ టు తొమ్మిది అని తెలుసుకున్నాం లభించిన ఫలితం సరైందో కాదో పరిచిద్దాం రండి ఇక్కడ మనం ఏ మరియు బీ విలువలని ప్రతిక్షేపిస్తే మనకి యాభై నాలుగు ప్లస్ ముప్పై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు తొంభై మూడు లభిస్తుంది ఇది ఇచ్చిన ఫలితానికి సమానంగా ఉంది కాబట్టి మనకి ఏ మరియు బీల సరైన విలువ లభించిందని చెప్పవచ్చు ఈ రోజు మనం సంఖ్యలతో ఆడే ఆటల్ని నేర్చుకున్నాం కదా తరువాతి వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాం